ఐటీ దాళ్ళు అంటే ఈ అవినీతి పరులు ఎక్కడెక్కడైతే ఈ వ్యాపారాలు చేసి సెటిల్మెంట్లు చేసి లేదంటే సంకల్ప సిద్ధి అని ఈ చైన్ లింక్ సిస్టం ద్వారా హైటెక్ పద్ధతిలో మనీని ప్రజల నుంచి కొట్టేశారో ఎన్నిటిని కూడా ఐటీ శాఖ పరిగణలో తీసుకుందేమని ఇవాళ అర్థమవుతా ఉంది. మరి సంకల్ప సిద్ధి అలాగే అనేకమైనటువంటి సెటిల్మెంట్స్, తెలంగాణలో అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్లు, దందాలు ఎన్నిటి గుట్టు ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తూ ఉంది. ఇవాళ ఐటీ వాళ్ళు వచ్చారు, మొన్న ఈడీ వాళ్ళు వచ్చారు, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారో, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారో, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో తేలబోతూ ఉంది. ఇవాళ ఐటీ రైడ్లు జరిగినాక ఐటీ అధికారులు కూడా ప్రకటించాలి. ఇవాళ మీరు ఐటీ అధికారులకు కూడా సూచిస్తూ ఉన్నాం, మీరు చేసింది ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కొడుకు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ డబ్బు, ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి ఆస్తులు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, ఏమన్నా జమీందారుల, వీళ్ళ తాతలు ఏమన్నా పోనీ, వీళ్ళ నాన్నలు ఏమన్నా వ్యాపారాలు చేశారా, వీళ్ళ నాన్నలు ఏమన్నా పరిశ్రమలు పెట్టారా, ఏ విధంగా వచ్చింది ఈ అక్రమ డబ్బు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు, ఎంత దొరికింది, క్యాష్గా ఎంత దొరికింది, బంగారం ఎంత దొరికింది, పత్రాలు ఎంత దొరికినాయి, అసలు ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి అనేది కూడా ఐటీ అధికారులు వెల్లడిస్తే బాగుంటుంది. వెల్లడించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి ఆరోపణలో, ఆధారాలతో సహా ఇచ్చినటువంటి ఆరోపణలో ఇవాళ దర్యాప్తు సంస్థలు కొన్నైనా బయటకు వచ్చి కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ కొంతైనా వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేపట్టి బట్టబయలు అవుతూ ఉన్నాయి. సంకల్ప సిద్ధి డబ్బు కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల దందాలు కానీ, ఇవాళ ఎవడైతే దేవినేని నెహ్రూ కొడుకు కానీ, వల్లభనేని వంశీ కానీ, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు గూడుపుట్టని వాళ్ళు, ఇద్దరు ఇద్దరు దొరికితే ఇది అలీబాబా 49 బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లోకి ఇద్దరు దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో బయటపడే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా చట్టానికి దొరుకుతారని తెలియజేస్తున్నాం. అది రాజకీయ ప్రేరేపితం అయితే ఎవరి మీదన్నా చేస్తే డబ్బులు దొరకవు. సంకల్ప సిద్ధి అనే స్కాము దాదాపు అఫీషియల్గా 1100 కోట్లు టార్గెట్ పెట్టుకుని కొట్టేశారు. దాదాపు 300-400 కోట్ల వరకు ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినాయి. ఈ డబ్బంత ఎక్కడుంది? ఈ డబ్బంత ఇప్పుడు ఈ దర్యాప్తు ఇప్పుడు ఎవరైతే ఐటీ రైడ్ జరిగిందో వాళ్ళ దగ్గర దొరుకుద్ది. హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయల సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. ఈ భూమాఫియా, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, ఆ డబ్బంతా అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి దందాలు ఆంధ్రప్రదేశ్ చేయటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చేయటం బట్టి అక్కడ నుంచి కూడా డబ్బు ఇక్కడికి వస్తూ ఉంది. దీంట్లో పొలిటికల్గా ఎవరికి ఉండదు. మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఇన్కమ్ ట్యాక్స్లు, ఈడీలు అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి దందాలకి ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఈ రైట్లు జరిగాయి.